నమస్కారం మేడం. మేడం, మన ఫ్యాక్టరీ టర్న్ ఓవర్ ఎంత? 18.90 కోట్లు. వర్కర్స్ కి ఇచ్చే సాలరీస్ ఎంత? 3 కోట్లు మేడం. వర్కర్స్ ఎంత మంది ఉన్నారు? 1200 మంది. ఓ, టూ మెనీ వర్కర్స్ స్పాయిల్ ద ఫ్యాక్టరీస్ ప్రాఫిట్. ఆటోమేటిక్ మెషిన్స్ లేవా? లేవు మేడం. టూ బ్యాడ్. అవసరం అమ్మా. ఈ ఫ్యాక్టరీ మొత్తం మెకానైజేషన్ చేసి పారేస్తాను. సగానికి సగం లేబర్ తగ్గుతారు, ఉత్పత్తి పెరుగుతుంది. అంత పరిస్థితి ఇవ్వకండి అమ్మా. ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి మీ నాన్నగారితో మీ అన్నగారులతో కలిసింటూ లాభ నష్టాల్లో కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నావమ్మా. అంటే మీరుంటేనే మాకు లాభం, లేకపోతే లేదా? అంత సత్తా ఉంటే నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి లాభాలు తెప్పించండి, వెళ్ళండి. పార నుంచి వచ్చిన మీరు మా బతుకులు ఉద్ధరిస్తారనుకుంటే మా నోటిగాడ ముద్దలా ఆగేస్తున్నారే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా. నీ నోటి దగ్గర ముద్దలాగేసుకోవడానికి నేను నీలాంటి బెగ్గరని కాదు. ఆగండి, అంత పెద్ద మనిషిని కొడతారా? మర్యాదగా క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పకపోతే ఏం చేస్తావురా? తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పి తీరాలి అంతే. ఓహో, ఓనర్ని క్షమాపణ అడగడానికి ఎంత ధైర్యంరా మీకు? మీ మొత్తాన్ని ఊస్ చేస్తాను, జాగ్రత్త. గారు, ఈ క్షణం నుంచే సమ్మె ప్రారంభిస్తున్నా. అన్నగారులకు ఫోన్ చేసి అక్కర్లేదు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. హలో ఇన్స్పెక్టర్, నేను షుగర్ ఫ్యాక్టరీ రామరాజు లక్ష్మణ్ రాజు సిస్టర్ ని. ఇక్కడ వర్కర్స్ నన్ను మర్డర్ చేయబోతున్నారు, ప్లీజ్ సేవ్ మీ. అందరూ స్వాగతం చెప్పండి. అవ్వండి, మీకు చెప్పింది సబ్మిట్ చేస్తే. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను యూనియన్ పెడదామని. ఒక్కడు ఒక్కడు నా మాట వింటేగా? ఇప్పుడేమైంది? రామరాజు గారి బర్త్డేకి బూరెడు పెట్టారని, వాళ్ళ అయ్య తద్దినానికి గాలెడు పెట్టారని.